फ्रेंड्स एडोब फोटोशॉप लो मीकु गतंलो नेनु मीकु टूल्स गुरिंचि तेलियजेशानु अदे विधंगा फ्लेक्सी डिजाइन्स गुरिंचि तेलियजेशानु अंते काकुंडा मीकु ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోని 8 ఫోటోలుగా మనం మ్యాక్సీ సైజులోకి ఎలా ఏర్పాటు చేసుకోవచ్చో మీకు వివరంగా నేను తెలియజేశాను. అయితే అది మొదటి పద్ధతి. ఇప్పుడు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోని 8 ఫోటోలుగా ఏ విధంగా తేలికగా చేయొచ్చో మీకు నేను వివరంగా తెలియజేస్తాను. మొట్టమొదట మనం ఇక్కడ ఎటువంటి ఫోటో కానీ ఇమేజ్ కానీ డాక్యుమెంట్ కానీ లేదు కాబట్టి మొట్టమొదట మనం ఫైల్లోకి వెళ్ళి ఒక ఫోటోని తీసుకోవాలి. నేను ఫైల్లోకి వెళ్తున్నాను, ఓపెన్ అన్నాను, ఇక్కడ ఒక ఫోటోని క్లిక్ చేస్తాను. ఇక్కడ నేను పీలో ఓ ఫోటోని క్లిక్ చేసి ఓపెన్ అంటున్నాను. ఇప్పుడు ఈ ఫోటోని మనం తేలికగా 8 ఫోటోస్గా ఎలా మార్చొచ్చో నేను మీకు వివరంగా తెలియజేస్తాను. ఈ ఫోటోని ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగా మనం సెట్ చేసుకోవాలి. గతంలో ఫస్ట్ మోడల్లో కూడా మీకు చెప్పాను, క్రాప్ టూల్ ఉపయోగించి పాస్పోర్ట్ సైజ్ ఫోటోని తయారు చేయొచ్చు. అయితే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో యొక్క కొలత దాని యొక్క విత్తు 1.5 inches ఉంటుంది, హైట్ 2 inches ఉంటుంది. ఇక్కడ అదే విధంగా చూస్తే ఇక్కడ మనం చూస్తే విత్ 1.5 inches ఉంది, హైట్ 2 inches ఉంది, అదేవిధంగా రిజల్యూషన్ 200. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు నేను మౌస్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేస్తూ ఆ సైజుని సెట్ చేస్తున్నాను. జాగ్రత్తగా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కావాల్సిన కొలత వరకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కొలత వచ్చింది. చుట్టుపక్కలంతా కూడా లైటింగ్ తగ్గిపోయింది. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయాలి. చూసారా, ఇప్పుడు ఇది 1.5 into 2 inches కొలతల్లో ఉంది. ఇప్పుడు మనకు ఈ ఫోటోకి బార్డర్ ఇవ్వాలి. బార్డర్ ఇవ్వాలి అంటే ఇక్కడ లేయర్ బాక్స్లో ఇక్కడ లాక్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలంటే 2 సార్లు క్లిక్ చేయండి, ఓకే అనండి. ఇప్పుడు కంట్రోల్ టీ అనండి. అనిన తర్వాత షిఫ్ట్ పట్టుకొని ఫోటోని కొద్దిగా లోపలికి నెట్టాలి. ఇప్పుడు మనకి కీబోర్డ్లో ఉన్నటువంటి యారోస్ ద్వారా దాన్ని సెంటర్కి తెచ్చుకోవాలి. ఆ తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేస్తే దాని చుట్టూ ఉన్నటువంటి గీత పోయింది. ఇప్పుడు దానికి ఒక స్ట్రోక్ ఇవ్వాలి. ఎందుకు స్ట్రోక్ ఇవ్వాలంటే ఆ ఫోటో యొక్క అందం కోసం, ఫోటో ఎంత సైజు ఉందో తెలియటం కోసం ఫోటోకి కంపల్సరీ కూడా ఒక స్ట్రోక్ ఇవ్వాలి. ఈ లేయర్ బాక్స్లో ఎఫ్ దగ్గరికి వెళ్ళండి, ఎఫ్ని క్లిక్ చేయండి. ఈ ఎఫ్ని క్లిక్ చేసిన తర్వాత కింద స్ట్రోక్ తీసుకోండి. ఇప్పుడు ఒక లేయర్ స్టైల్ కలర్ బాక్స్ వచ్చింది. ఇక్కడ నేను దీన్ని బ్లాక్ కలర్ పెట్టుకుంటున్నాను, ఓకే అంటున్నాను. చూసారా, ఇక్కడ 0.3 ఉంది, పర్వాలేదు, ఇప్పుడు నేను ఓకే అంటున్నాను. ఇప్పుడు ఫోటో చుట్టూ కూడా బార్డర్ వచ్చింది. చూసారా, ఫోటో చుట్టూ కూడా బార్డర్ వచ్చింది. ఇప్పుడు ఈ ఫోటోని 8 ఫోటోలుగా సెట్ చేయాలి. 8 ఫోటోలుగా సెట్ చేయాలి అంటే మనం ఒక ప్యాటర్న్ని సెట్ చేసుకోవాలి. ప్యాటర్న్ సెట్ చేసుకోవాలి అంటే మొట్టమొదట ఇక్కడ ఉన్నటువంటి ఎడిట్ మెనూలోకి వెళ్ళండి. అదేవిధంగా మీరు కిందకు వచ్చేటానికి చూసుకుంటూ వస్తే డిఫైన్ ప్యాటర్న్కి క్లిక్ చేయండి. ఇక్కడ ప్యాటర్న్ నేమ్ అడుగుతున్నారు. ఇక్కడ నేను PNR అని టైప్ చేస్తున్నాను, ఓకే అంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కావలసినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చింది. అదేవిధంగా ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి బార్డర్ కూడా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో 8 కాపీలుగా రావాలి అంటే మనం ఒక మ్యాక్సీ సైజ్ కార్డుని తీసుకోవాలి. ఫైల్లోకి వెళ్తున్నాను, న్యూ క్లిక్ చేస్తున్నాను. మ్యాక్సీ సైజ్ అంటే హైట్ 4 inches, విత్ 6 inches, అదేవిధంగా రిజల్యూషన్ 200. కలర్ వచ్చేటానికి CMYK. ఈ మొత్తం కూడా మనకు సరిపోతుంది. ఇప్పుడు ఓకే అంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మన యొక్క ఫోటో 8 కాపీలుగా రావాలి అంటే గతంలో మీకు దాని కంట్రోల్ ఆల్ట్ పట్టుకొని కాపీలు తెచ్చుకోవటం చెప్పాను. అయితే అలా కాకుండా ఇప్పుడు తేలికగా 1 నిమిషంలో వచ్చేటువంటి మార్గాన్ని మీకు నేను చూపిస్తున్నాను. చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి. ఎడిట్లోకి వెళ్ళండి.
ఫిల్ ఆప్షన్కి వెళ్ళండి. ఇక్కడ ప్యాటర్న్ ఉంటుంది చూసుకోండి, కస్టమ్ ప్యాటర్న్ క్లిక్ చేయండి. ఇక్కడ కలర్స్ అవన్నీ ఉన్నాయి, ఇక్కడ మన ఫోటో కనబడుతూ ఉంటుంది, దానికి క్లిక్ చేసి ఓకే అనండి. చూసారా, ఒక నిమిషంలో మనకి 8 ఫోటోలు వచ్చేసాయి. మొదటి పద్ధతిలో ఒక్కొక్క ఫోటోని కంట్రోల్ ఆల్ట్ పట్టుకొని తీసుకురావటం మీకు నేర్పాను. అయితే ఇప్పుడు ఎడిట్ మెనూలో మీకు 8 కాపీలు వచ్చే విధంగా నేను మీకు నేను చూపించాను. ఇది చాలా తేలిక పద్ధతి. అయితే ఇది ఓన్లీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పెట్టుకోవడానికి మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలి. ఫైల్లోకి వెళ్ళాలి, సేవ్ యాజ్ నొక్కాలి. ఇక్కడ పీలో పిఎన్ఆర్ నొక్కుతున్నాను. ఇక్కడ ఫార్మెట్ పిఎస్టిడిలో సేవ్ చేయకూడదు, దాన్ని జేపీజీలోనే సేవ్ చేయాలి. ఎందుకంటే ప్రింటింగ్ ఇచ్చే వాళ్ళకి జేపీజీలోనే సేవ్ చేసి ఇవ్వాలి. ఇప్పుడు ఈ ఫోటో జేపీజీలోకి సేవ్ అయింది. చూసారా ఫ్రెండ్స్, నేను మీకు ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు రెండు రకాల పద్ధతిలో మీకు నేర్పించాను. ఇప్పుడు మొదటి పద్ధతి కావాలంటే మొదటి పద్ధతి నేర్చుకోవచ్చు, రెండో పద్ధతి కావాలంటే రెండో పద్ధతిలో చేసుకోవచ్చు. మీరు ఈ రెండు పద్ధతుల్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రాక్టీస్ చేస్తే మీరు మీరు అనుకున్నటువంటి డిజైను చాలా చక్కగా మీకు అనుకున్నటువంటి రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మా త్రోలైట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి.